కడుపు నొప్పికి ఎలా చేసుకోవాలి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, అలానే కాళ్ళ నొప్పికి ఎలా మరి ఎలాంటి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనేది కొంచెం. ఓకే అండి, కాబట్టి కాళ్ళు లాగుతున్నప్పుడు ఏం చేయాలి? దీంట్లో ఏ పక్క మనకు కాళ్ళు లాగితే ఆ చేయి తీసుకోవాలి ఫస్ట్. తీసుకున్న తర్వాత నేను లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాను మీకు, అంటే లెఫ్ట్ లెగ్ లాగేటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే రైట్ లెగ్ లాగితే రైట్ హ్యాండ్ తీసుకోండి. దీంట్లో ఏంటంటే చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో ఉంటుంది ఈ పాయింట్, ఏ కాల్లో అయినా పాయింట్ సేమ్ అన్నమాట. కాబట్టి ఏ సైడ్ ప్రాబ్లం ఉంటే ఆ సైడ్ మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇది దీనికి సంబంధించిన పాయింట్. దీన్ని మనం సయాటికా అని కూడా అంటాం, అంటే ఒక పక్క కాలు లాగడం, వెనుక నుంచి లాగుతూ ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు ఏంటంటే కాలు స్ట్రేట్గా వెళ్ళినప్పుడు కూడా వెళ్ళనివ్వదు, ఎక్కువ దూరం నడిచినా నొప్పి అనేది ఉంటుంది వీళ్ళకు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే ఈ పాయింట్ను వెతకాలి, అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది అనేది. ఈ వెతికే విధానం ఎట్లా ఉంటుంది అంటే మనము నదిలో ఒక ఉంగరం పోగొట్టుకున్నాం అనుకోండి, అది ఎట్లా వెతుకుతాం మనం? కాబట్టి నెమ్మదిగా ఆ ఇసుకలో చేతి పెట్టి వెతుకుతూ ఉంటాం. అట్లా ఇది కూడా ఏంటంటే కింద మీరు సపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక ఫింగర్ కంప్లీట్గా ప్రెస్ చేస్తూ కింది నుంచి పైకి రావాలి. బోన్ పైన ప్రెస్ చేయొద్దు, రెండు బోన్స్ మధ్యలో ఉన్నటువంటి మజిల్ మీదనే ప్రెస్ చేయాలి. నాతో పాటు ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడైతే పెయిన్ఫుల్ పాయింట్ వచ్చిందో దాన్ని గమనించాలి. పెయిన్ఫుల్ పాయింట్ అంటే ఏంటంటే మామూలుగా నొక్కితే నొప్పి వస్తుంది కదా అంటాం, మామూలుగా నొక్కితే వచ్చేది స్పర్శ. బట్ ఏంటంటే స్పెసిఫిక్గా ఏంటంటే మీరు అదే ప్రెషర్తో వెళ్తూ ఉంటే భరించలేని నొప్పి వచ్చే పాయింట్ ఒకటి వస్తుంది. ఏ పాయింట్ వస్తుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడం ఏంటంటే ఒక స్కెచ్ పెన్తో, మీరు గ్రీన్ స్కెచ్ పెన్ వాడుకోవచ్చు, వెంటనే ఈ విధంగా మీరు దాన్ని గుర్తించుకోవాలి. గుర్తించిన తర్వాత సేమ్ మనం ఇంతకుముందులాగే ఒక ప్లాస్టర్ తీసుకోవాలి, ప్లాస్టర్కు విత్తనాన్ని తీసుకోవాలి. కాబట్టి విత్తనం ఎందుకు పెట్టాలో ఆల్రెడీ చెప్పాను మీకు. ఆ విత్తనాన్ని ఇక్కడ పెట్టాలి. కొంతమందిలో రెండు పాయింట్స్ కూడా రావచ్చు, కొంతమందిలో మూడు పాయింట్స్ కూడా రావచ్చు. రెండు పాయింట్స్ వస్తే రెండు విత్తనాలు పెట్టండి, మూడు పాయింట్స్ వస్తే మూడు విత్తనాలు పెట్టేసేయండి. పెట్టిన తర్వాత నెమ్మదిగా ఇది అరగంటకు ఒకసారి ఈ పాయింట్ని మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది బోన్ పైన ప్రెస్ చేయొద్దు. మీరు ఇది ఈ పక్క ఆ పక్క రెండు బోన్స్ ఉంటాయి, మధ్యలో మాత్రం మజిల్ ఉంటుంది. మీరు బోన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చేతి వాచిపోతుంది. అప్పుడేంటంటే శర్మ గారిని తిట్టుకుంటారు ఆ కుటుంబ సభ్యులందరూ, ఏంటిది ఏదో చెప్పిండు మొత్తం చేతంతా వాచింది అని. మళ్ళీ ఈ దీనికోసం డాక్టర్ దగ్గర పోవాలి. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని చెప్పినట్టుగా చేసుకుంటే 100% ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి నెమ్మదిగా డౌన్ సైడ్ ప్రెస్ చేయాలి, సైడ్లకు ప్రెస్ చేయొద్దు. బోన్ పైన ప్రెషర్ రాకుండా చూసుకోండి, ఆ ఓన్లీ మజిల్ పైన మాత్రమే ప్రెషర్ రావాలి, కింద సపోర్ట్ ఇవ్వాలి. ఈ విధంగా అరగంటకు ఒకసారి ఎంతసేపు ప్రెస్ చేయాలి, ప్రెస్ చేసే టైం 2 నుంచి 3 సెకండ్స్ అంతే. ఎందుకంటే దీని యొక్క ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రెయిన్కి వెళ్ళాలంతే, కాబట్టి ఈ పెయిన్ బ్రెయిన్కి తెలియాలి మనకంతే. కాబట్టి ఒక 6 అవర్స్ అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటారు, 6 గంటల తర్వాత దీన్ని తీసి డస్ట్బిన్లో వేసేస్తాం. ఈ విధంగా ఈ ప్రెషర్ థెరపీ అనేది మనం చేసుకోవాలి.